పొంగణాలు అన్నారు. ఓకే, కొబ్బరి గోధుమ పిండితో పొంగణాలు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. గోధుమ పిండి, బెల్లం, నువ్వులు, ఇలాచి, కొబ్బరి తురుము. సుభాషిణి గారు మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దామా. ఫస్ట్ ఏం చేయాలి? ముందు మనం బాణలు పెట్టుకుందామండి. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టేసుకుందామా. నీళ్ళు పెట్టేసేయండి. నెక్స్ట్ నూనె వేద్దాము. కొంచెం హీట్ ఎక్కాక నూనె. ఓకే సరే, ఈలోపు మీరు ఏం చేస్తారు? నేను అన్ని కలుపుకొని గోధుమ పిండి. ఓ, ఆల్రెడీ రెడీ అయిపోయిందా? ఓకే. బెల్లం, అంటే బెల్లం నీటిలో నానబెడతాం కదండి, అందుకని నానడానికి టైం పడుతుందని ముందే నానబెట్టేశాను. ఓకే, ఇందులో ఒక గోధుమ పిండి కలిపాను, కొబ్బరి తురుము, ఇలాచీ పొడి, నువ్వులు కలుపుకున్నాను. అలా లూజ్ గా చేసుకోవాలా? మనకి పొంగనాలు వేసుకుంటాం కదండి. ఓకే, అచ్చచ్చా, అందు గురించి అండి. ఓకే, సో నార్మల్ మనం పొంగనాలు ఎట్లా ఉంటాయంటే అది స్పైసీగా ఉంటాయి, అవి ఇవి కొంచెం స్వీట్ పొంగనాలు లాగా ఉంటాయా? స్వీట్ అండి. ఓకే ఓకే, సో దాంట్లో ఇప్పుడు ఏమో ఉన్నాయి దీంట్లో, గోధుమ పిండి, బెల్లం, నువ్వులు, ఇలాచీ పొడి, కొబ్బరి పొడి. ఇలాచీ పొడిలో మళ్ళీ పంచదార, ఇలాచీ పొడి రెండు కలిపిన మిశ్రమం కదా, సో అదంతా కలిపి ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వీటిని మామూలుగా డీప్ ఫ్రైకి పొంగనాల్లా వేయడమేనా? చాలా సింపుల్ కదా సార్, చాలా ఈజీగా కూడా అయిపోద్దండి. నువ్వులు మామూలుగా పిల్లలు తినమంటే చాలా మంది తినరు. అవును, సో మంచి ఐరన్ వస్తుంది ఇలా తింటే కూడా. గోధుమ పిండి మంచిదే, బెల్లము మంచిదే, ఇవన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు ఇక్కడ. సో ఇది బాగా వేడెక్కింది కదా. సరిపోతుందా? సో చాలా టైం షాపింగ్స్కి స్పెండ్ చేస్తారా మరి? ఎందుకంటే మీకే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే మీకే బ్లౌజెస్ కుట్టుకోవడం, డ్రెస్సులు కుట్టుకోవడం వచ్చు కాబట్టి అది చేస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చేస్తుంటారా షాపింగ్? ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? బ్లౌజులు అంటే నాకు చీర డిజైన్స్ చేసుకుంటాను. ఈ చీర కూడా నేను ఓన్గా క్రియేషన్ చేసుకుంటాను. ఓ, ప్లెయిన్ చీర తీసుకొచ్చి దాని మళ్ళీ బోర్డర్ వేసి బోర్డర్ వేసి. అచ్చా, ఓకే. బ్లౌజ్ బ్లౌజ్ కూడా అంతే. అవును, చాలా బాగుంది వెరైటీగా రెండు కూడా. సో చేసేస్తారా? ఇంకా సరిపోతుందంటారా ఈ వేడి నూనె? సో మీ కాలనీలో ఫ్రెండ్స్ అంతా కలిసి కిట్టీ పార్టీస్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఓకే, బాగా గెట్ టుగెదర్లు ఉంటాయా? బజల్కే ప్రిఫరెన్స్ అండి. నాకు పార్టీస్ కన్నా బజల్ అంటేనే బాగా ఇష్టం. ఓకే, బజల్కి ప్లస్ సేవకి. సమ్మర్ వచ్చిందంటే వాటర్ క్యాంప్ పెడుతుంటారు. ఇప్పుడు మళ్ళీ నారాయణ సేవ ఉంటుంది, వాళ్ళు వంటలు చేయడానికి పిలుస్తారు. అవునా? ఓకే, అవన్నీ చేస్తూ ఉంటారు అయితే. ఓకే, ఏమంటారు వేసేయండి. ఇంకేంటి? అది కింద గిన్నె కతుక్కుపోదా? అందుకనేనండి, బాణలు వేడెక్కి అతుక్కోదండి. ఓహో, ఓకే. మనం బాణలు వేడెక్కకుండా నూనె వేసేసామంటేనండి ఎప్పుడైనా అతుక్కుంటుంది. ఓకే, ఓకే, కొంతసేపటికి అలా పైకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా పలుచుగా మాత్రమే ఉండాలి అది, అంతే కదా? చూస్తుంటే అరిసెల్లా అనిపిస్తున్నాయి ఇవి. అందులో వేస్తే అవును, తర్వాత ఒత్తుతాం కదా, కవర్ వేసి ఇలా ఫస్ట్ కూడా చేత్తో ఒత్తుతాము. ఇది కూడా పెద్ద నూనె ఎక్కువ పీల్చదు. ఓకే, ఓకే. సో మరి మా వ్యూయర్స్ కోసం నేను ప్రొసీజర్ చెప్తానండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి కొబ్బరి గోధుమ పిండి పొంగణాలు తయారు చేసుకునే విధానాన్ని మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ముందుగా కొబ్బరి గోధుమ పిండి, నువ్వులు, బెల్లం, దాంట్లోనే ఇలాచీ పొడి, ఇలాచీ అండ్ పంచదార రెండు కలిపిన పొడి, ఇవన్నిటినీ కలిపి ఇలా చక్కగా లూజ్గా గోధుమ పిండి మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. అంటే మామూలుగా మనం పొంగణాలకు ఏ విధంగా అయితే పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటామో అలాంటి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది బాగా నూనె వేగిన తర్వాత మాత్రమే ఈ పొంగణాల మిశ్రమం ఏదైతే తయారు చేసుకున్నామో దాంట్లో వేయాలి. లేకపోతే అది అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా గిన్నె వేడెక్కాలి, ఆ తర్వాత నూనె వేడెక్కిన తర్వాతే ఈ పొంగణాల మిశ్రమాన్ని వేయాలి. సో పొంగణాలు రెడీ అవుతున్నాయి, నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. అంటే బెల్లం కదండి. ఓకే, బాగా వేగిపోయాయా? ఇందులో పంచదార కూడా వాడుకోవచ్చా, బెల్లమే వాడాలా? పంచదార అంటే ఎక్కువ కెమికల్స్ కలుస్తాయి, బెల్లం అంటే మనకి ఐరన్ కొంచెం. సో మనం హెల్త్ కాన్షియస్గా ఉంటున్నాం కాబట్టి బెల్లం వాడారు, అంతే కదా? ఓకే, పాత బెల్లం వాడితే కొంచెం నల్లగా ఉంటాయి కానీ అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. జనరల్గా నల్ల బెల్లమే టేస్ట్కి మంచిది అంటారు కదా, అందులో అసలు తాటి బెల్లం అంటారు కదా, అందులో ఏమీ కలపరండి, న్యాచురల్గా తయారవుతుంది. ఓకే, బాగా వేగిపోయండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసేద్దామా? ఓకే, రెడీగా ఉందా మీ సర్వింగ్ ప్లేట్? చాలా ఫాస్ట్గా రెడీ అయ్యే రెసిపీస్ పరిచయం చేశారండి.
అవును రెండు కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో చేసిన రెసిపీస్ ఏ మళ్ళీ నువ్వులు మంచిది బెల్లం మంచిది గోధుమ పిండి అవును మైదా కన్నా గోధుమ పిండి మంచిది మంచిది కదా అవును కొంచెం మైదానే ఎక్కువ వాడతారు గోధుమ పిండినే వాడతారు ఓకే కొబ్బరి గోధుమ పిండితో పొంగడాలు రెడీ అయ్యండి టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి మరి సుభాష్ని గారు ప్రిపేర్ చేసిన కొబ్బరి గోధుమ పిండి పొంగడాలు నా చేతిలో రెడీగా ఉన్నాయి పొంగి ఉన్నాయి సో చూద్దాము ఎలా ఉన్నాయో చాలా వేడి వేడిగా ఉన్నాయి చాలా బాగుంది అంటే కొంచెం షుగర్ కానీ లేకపోతే స్వీట్ క్వాంటిటీ తక్కువ తినాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇంకొంచెం బెల్లం పడ్డా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎనీవే కొబ్బరి గోధుమ పిండి పొంగనాలు